బీజేపీ నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. లేబర్ మెస్ గా ఉండే ఆనాడు లల్లూ ప్రసాద్ యాదవ్ గారు పక్కకే ఉన్న ఇంటి పక్కకు, అని నా జిల్లాకు ఒక కొత్త రైల్వే లైన్ కావాలంటే ఆనాటి లల్లూ ప్రసాద్ గారు 2005 లోనే అనుకుంటా 350 కోట్ల రూపాయలు కేటాయించారు. కానీ 2016 వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలే, పని జరగలే. 2005లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వ ఆయామలో వాళ్ళు 350 కోట్ల రూపాయల బాధ్యత బడ్జెట్లో పెట్టి చదివితే 5 పైసల బిల్లు కూడా రిలీజ్ కాలేదు, పని కాలే. అంటే మాట చెప్పింది తప్ప ఆనాడు యూపీఏ సర్కార్, మాట ఒప్పించిండు కేసీఆర్ తప్ప 10 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ పని కాలే. మళ్ళీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇవాళ ఆ ప్రాజెక్టు 1200 కోట్లు అని కూడా నాకు తెలిసి, 1200 కోట్లలో 800 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 400 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టి అతి తక్కువ కాలంలో 2016లోనే వేసి ఇవాళ జాతికి ఆ ప్రాంత ప్రజానీకానికి సౌకర్యం కల్పించినటువంటి బిడ్డ నరేంద్ర మోడీ గారు. జనరల్గా మనం చూస్తూ ఉంటాం, సరే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన డిపార్ట్మెంట్, అది రైల్వే డిపార్ట్మెంట్, వాళ్ళు ఏదో పాపం ఒక డిజిటల్ టీవీ ఏదో పెట్టుకున్నారు, ఒక ఫ్లెక్సీ పెట్టుకున్నారు కావచ్చు. ఒకవేళ ముఖ్యమంత్రి గారి ఫోటో లేకపోతే పెట్టమని చెప్పి అడగాలి, సంస్కారం అది. అరే ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా ఉండాలి, ఇలా మా భాగస్వామి ఉంటుందని చెప్పి అడగాలి. కానీ ఒక పార్లమెంటు సభ్యుడు, బాధ్యత కలిగినటువంటి ఒక మంత్రి ఇవాళ ఆ ఫ్లెక్సీని చించేసి నరేంద్ర మోడీ గారి ఫోటో ఆ టీవీలో వస్తుందని చెప్పి దాన్ని పగలగొట్టి ఎంత కుసంస్కారానికి ఒడిగట్టిందో ఇవాళ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నేను వాళ్ళ సొంత సోషల్ మీడియా పేజీలలో ఈ ఇష్యూని వాళ్ళ అభిమానులు సైతం జీర్ణించుకోలేక మిమ్మల్ని చూసి మేము సిగ్గుపడుతున్నాం, ఏమి సంస్కారం మీద, ఏమి సభ్యత మీద అని చెప్పి ఇవాళ వాళ్ళ సొంత అభిమానులు కూడా అనే పరిస్థితి వచ్చిందంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. నేను అడుగుతా ఉన్నాను.